హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎందుకంటే నేను నిన్న ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను, అది అందరికీ యూజ్ వస్తుంది. ఈ మధ్య మీరు చూసే ఉంటారు, రోడ్ అనే కంపెనీ మైక్రోఫోన్స్ తయారు చేస్తుంది కదా, వాళ్ళు చిన్న వైర్లెస్ గో అని ఒక మైక్రోఫోన్ తయారు చేశారు. అంటే రెండు యూనిట్స్ వస్తాయి చిన్నవి, ఆ రెండు యూనిట్స్ తోటి మీరు ఒకటి కెమెరా పైన ఒకటి సబ్జెక్ట్ పైన పెట్టుకుంటే మీకు ఆడియో రికార్డింగ్ మంచి క్లారిటీలో, అంటే దానికి లేపల్ మైక్ కనెక్షన్ కూడా ఇచ్చుకోవచ్చు, అట్లా ఆప్షన్స్ ఉన్నాయి. బాగానే ఉంది మైక్రోఫోన్. నేను అందరూ చాలామంది కంటిన్యూగా పోయిన వారం రోజుల నుంచి అదే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ఇండియాలో ఇంకెవరికి రానట్టుంది, కానీ నిన్న అమెజాన్ ఇండియాలో దాని కాస్ట్ చూశాను, నేను కూడా ఒకటి తెప్పిద్దామా అన్నట్టు చూస్తే 30,000 రూపీస్ ఉంది. మీరు, నేను ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను, మీరు చూడొచ్చు. 30,000 రూపీస్ అంటే టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఆ చిన్న మైక్రోఫోన్కి. అయితే సడన్గా నాకు ఒక ఐడియా వచ్చింది, సేమ్ అలాంటి మైక్రోఫోనే తక్కువ కాస్ట్లో మనము ఏదన్నా సింపుల్గా తయారు చేస్తే ఎట్లా ఉంటుందని చెప్పేసి. అయితే నిన్న మొత్తం డే అంతా కూర్చొని నేను అదే కంప్లీట్ చేసేసి మీకు చూపిస్తే మీరు కూడా చేసుకుంటే యూజ్ వస్తుందని ఒక చిన్న ఐటెం తయారు చేశాను. అది ఈరోజు వీడియోలో మీకు కంప్లీట్ క్లియర్గా చూపిస్తాను. అంటే ఒక చిన్న సర్క్యూట్ కూడా తయారు చేశాను. అది యాక్చువల్గా ఏంటంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, మళ్ళీ ఎవరికైతే ఎలక్ట్రానిక్స్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకి మాత్రం పర్ఫెక్ట్గా ఈజీగా చేసుకోవస్తుంది. అట్లా నాన్ ఎలక్ట్రానిక్ పర్సన్ కి కూడా ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు ఆ సర్క్యూట్ది కూడా కొంచెం డిస్క్రిప్షన్ నేను ఒక 2-3 నిమిషాలు చెప్తాను. ఒకవేళ మీకు అది అంటే అర్థం కాకపోయినా కానీ బోర్ అనిపిస్తే మీరు ఆ 2-3 మినిట్స్ ఫార్వర్డ్ చేసి రిమైనింగ్ వీడియో చూసుకోవచ్చు. ఇది ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి చాలా పనికి వస్తుంది, ఎందుకంటే చాలామంది పిల్లలు ఇవాళ రేపు బయట జాబ్స్ దొరకట్లేదు, మాకు వర్క్స్ దొరకట్లేదు అంటారు కదా, అట్లా ఏముండదు. నేను, మా సన్, మా డాటర్ ఇట్లాంటి చిన్న చిన్న సర్క్యూట్సే తయారు చేసి డిజైనింగ్ చేసి R&D చేసి అది ఓకే అయిన తర్వాత పెద్ద కంపెనీస్కి మేము ఇలాంటి డిజైన్స్ ఇస్తూ ఉంటాము, వర్క్ చేస్తూ ఉంటాము, మంచి ఇన్కమ్ ఉంటుంది. మీరు అంటే కొంచెం R&D చేయడం నేర్చుకొని మీరు ఇంటి దగ్గర ట్రయల్స్ చేసి ఏమన్నా సర్క్యూట్ సక్సెస్ అయిపోతే పెద్ద పెద్ద కంపెనీస్కి అమ్మొచ్చు, చాలా ఇన్కమ్ ఉంటుంది. మేము ఇలాంటి, నేను చాలా కంపెనీస్కి, వాళ్ళు నాకు అడుగుతారు అన్నట్టు, మాకు ఇట్లా ఇట్లా రిక్వైర్మెంట్ ఉంది, మీరు ఏమైనా డిజైన్ చేసి ఇస్తారా అని అంటే నేను ఇమీడియట్ ఒక 1-2 డేస్ కూర్చొని డిజైన్ చేసి ట్రయల్ చెక్ చేసుకొని ఆ సర్క్యూట్స్ ఒక శాంపుల్ కూడా చేసి, శాంపుల్స్ రఫ్గా ఉంటాయి, అంటే అవి ప్రోటోటైప్ ఉంటాయి కదా వాటికి, అంటే మీకు మొత్తం ఫినిషింగ్ అది రాదు. ఫైనల్ ప్రొడక్షన్కి వెళ్ళేసరికి కాంపోనెంట్స్ దగ్గరకు వచ్చేసి చిన్నగా అయిపోయి కాంపాక్ట్ అయిపోయి డిజైన్, ఫైనల్ డిజైన్ మీకు ప్రోటోటైప్కి చాలా తేడా ఉంటుంది. నేను జస్ట్ ట్రయల్ బేసిస్ మీద చేసి ఇచ్చే డెమో పీసులన్నీ కొంచెం సైజ్ పెద్దగా ఉంటాయి, ఎందుకంటే జస్ట్ ఎక్స్పెరిమెంటల్ బేసిస్ చేసి కంపెనీస్కి ఇచ్చేస్తాను. వాళ్ళకు ఓకే అనిపిస్తే వాళ్ళు దాన్ని ప్రొడక్షన్లోకి తెచ్చేసరికి 1/4 సైజు, ఒక్కోసారి 1/10 సైజ్కి కూడా తీసుకొని వెళ్ళిపోతారు. నేను నార్మల్ కాంపోనెంట్స్ యూజ్ చేస్తే వాళ్ళు SMD అని, సర్ఫేస్ మౌంట్ డివైసెస్ అని చిన్న చిన్న ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఉంటాయి, సేమ్ అవి వేసుకొని సైజ్ చిన్నగా చేసుకొని తయారు చేసుకుంటారు. ఇట్లాంటివి నేను ఎన్నో చేసిస్తుంటాను కంపెనీస్కి. ఈరోజు నేను ఏం చేశానంటే, ఈ వీడియోలో మీకు చూపించేది ఏంటంటే, మీకు నార్మల్గా బ్లూటూత్ ట్రాన్స్ రిసీవర్లు దొరుకుతాయి, ఇలాంటివి చిన్నవి. ఇది మీకు చాలా బ్రాండ్స్లో దొరుకుతాయి, 1,000-1,500 రూపీస్లో ఒకటి దొరుకుతుంది. ఇందులో ఏంటంటే మీరు ఏదైనా ఇందులో సిగ్నల్, ఆడియో సిగ్నల్ ఇచ్చి దాన్ని ట్రాన్స్మిట్ చేసి బ్లూటూత్ డివైసెస్లో ప్లే చేసుకోవచ్చు, లేకపోతే వేరే బ్లూటూత్ డివైస్ నుంచి వచ్చిన సిగ్నల్ని దీంట్లో రిసీవ్ చేసుకొని ఇక్కడ నుంచి అవుట్పుట్ కూడా తీసుకోవచ్చు. రెండు విధాల యూజ్ వస్తుంది. దీనికి TX-RX అని స్విచ్ కూడా ఉంటుంది, ఆల్రెడీ దీనిపైన వీడియో కూడా నేను పెట్టాను. ఆ TX-లో పెడితే ఏంటంటే మీరు ఇక్కడ నుంచి సిగ్నల్ పంపించవచ్చు, RX-లో పెడితే వచ్చే సిగ్నల్ని రిసీవ్ చేసుకోవచ్చు. అయితే ఈ యూనిట్స్ చీప్ ఉన్నాయి కదా, ఇది 1,000-1,500 రూపీస్, అంటే మ్యాక్సిమం 2 యూనిట్స్ కొనుక్కుంటే మీకు 3,000 రూపాయలు అవుతుంది. ఈ 3,000 రూపాయల్లో మీరు ఒక యూనిట్ కెమెరా పైన పెట్టేసి దాని రిసీవర్ అంటే RX మోడ్లో యూజ్ చేసి కెమెరాకి ఇన్పుట్ ఇచ్చేయాలి. ఇంకో యూనిట్ వచ్చేసి మీరు ట్రాన్స్మిటర్ మోడ్లో TX-లో పెట్టేసి దీనికి మైక్రోఫోన్ ఇన్పుట్ ఇచ్చేసుకొని మీరు లేపల్ మైక్ ఏదైనా పెట్టుకుంటే సేమ్ రోడ్ వీడియో, మన వైర్లెస్ గో మైక్ లాగా సేమ్ అదే క్వాలిటీ ఆడియో మీరు ఇక్కడ తెచ్చుకోవచ్చు. అంటే వైర్లెస్ గో మైక్ 30,000 ఉంది, ఇప్పుడు ఇవి రెండు యూనిట్లు మీరు 15,000 పెట్టుకున్నా కానీ 3,000 అవుతుంది, అంటే 10 టైమ్స్ చీప్లో. యాక్చువల్లీ వీళ్ళే ఇందులోనే ఒక చిన్న మైక్రోఫోన్, ప్రీ యాంప్లిఫైర్ ఉన్న ఒక మైక్రోఫోన్ ఇచ్చేస్తే సరిపోతుంది, డైరెక్ట్ యూజ్ చేయొచ్చు. కానీ మరి కంపెనీస్కి అంత ఐడియా ఉండదో ఏమో, వీళ్ళు జస్ట్ ఆక్స్ ఇన్పుట్, లైన్ ఇన్పుట్ ఇచ్చి ఇవి తయారు చేస్తారు. ఆక్స్ ఇన్పుట్లో మైక్ ఇన్పుట్లో తేడా ఏముంటుందంటే మైక్ అవుట్పుట్ వచ్చేసి 5 mV ఉంటుంది, ఆక్స్ ఇన్పుట్ వచ్చేసి అరౌండ్ 500 mV నుంచి 700 mV ఉంటుంది, అంటే 100 టైమ్స్ ఎక్కువ ఉంటుంది, 100 రెట్లు సిగ్నల్ ఎక్కువ కావాల్సి వస్తుంది లైన్ ఇన్పుట్ ఇవ్వాలంటే. అయితే నేను ఇక్కడ ఏం చేస్తానంటే దీనికి మైక్ లెవెల్ నుంచి 5 mV నుంచి 500 mV 100 టైమ్స్ యాంప్లిఫై చేయడానికి ఒక చిన్న చిన్న మినీ యాంప్లిఫైర్, ప్రీ యాంప్లిఫైర్ ఒకటి డిజైన్ చేశాను. అది మధ్యలో పెట్టేసి దానికి ఒక ఏదైనా బ్యాటరీ ఇచ్చుకోవచ్చు, 3V 9V, నేనైతే 9V ఇచ్చి మీకు చూపిస్తున్నాను సింపుల్గా.
అయితే ఈరోజు దీనికి పెట్టేసి మీకు ఆ ప్రీ యాంప్లిఫైర్ మైక్ దీని పర్ఫార్మెన్స్ ఎట్లుంది కంప్లీట్ డీటెయిల్గా చూపిస్తాను. అంటే ఇన్ కెమెరా మైక్రోఫోన్కి నేను చేసిన ఈ వైర్లెస్ గో లాంటి మైక్రోఫోన్కి డిఫరెన్స్ ఏముందని. ఇది జనరల్గా ఏంటంటే ఇది బ్లూటూత్ డివైస్ కాబట్టి మీకు స్లైట్ అంటే కొన్ని మైక్రో సెకండ్స్ డిలే ఉండొచ్చు, లేటెన్సీ ఉండొచ్చు, అది అంత ఏర్పడదు ఆడియోలో. నేను ఆల్రెడీ నేను ఇప్పుడు రికార్డింగ్ చేసిన తర్వాత దీంతో కూడా మీకు ట్రయల్ కూడా నేను చేసిన రికార్డింగ్ కూడా మీకు చూపిస్తాను. అంటే ఇది యూనిట్ చేసింది అక్కడ మీకు తెలిసిపోతుంది నా వాయిస్ వింటే, అది పెద్ద డిఫరెన్స్ ఏమంతా మీకు తెలియదు కూడా వీడియోలో. బాగానే ఉంది అంటే 10 times తక్కువ కాస్ట్లో మీరు అట్లనే మీరు రోడ్ కంపెనీలో ఏముండదు యాక్చువల్గా ఇదంతా కలిపేసి 1000 rupees తయారవుతుంది. వాళ్ళు 30,000 rupees ప్రైస్ పెట్టారు. అట్లా చాలామంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అవి వర్క్లు దొరకాయంటారు కదా, ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ చేసి సర్క్యూట్స్ అంటే కొంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చాలా టాలెంట్ ఉంటుంది వాళ్ళకు, అన్నీ తెలిసి ఉంటాయి. అట్లాంటప్పుడు వాళ్ళే డిజైన్ చేసి కంపెనీస్కి ఇవ్వచ్చు, లేకపోతే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టవచ్చు. ఇప్పుడు ఇలాంటి మైక్రోఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో లేదు. ఇప్పుడు ఇది ఎవ్వరు పెట్టినా కానీ ఫుల్గా సేల్ ఉంటుంది, ఎందుకంటే ఇందులో అంత ఖర్చు అయ్యేది ఏం లేదు, చీప్లోనే తయారు చేయొచ్చు. మంచి రీజనబుల్ కాస్ట్లో ఇస్తే చాలా సేల్ ఉంటుంది, ఇంకా చాలామందికి ఇది అవసరం కూడా. అట్లాంటి ఐడియాస్, టిప్స్, ట్రిక్స్ ఇంకా దీంతో నాకు ఇది చేసిన తర్వాత ఇంకో ఐడియా కూడా వచ్చింది సేమ్ ఇమీడియట్లీ. అది కూడా వీడియో నేను ఇమీడియట్ దీని తర్వాతే పెట్టేస్తాను, ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత సిమిలర్ ఐడియా వేరే ఎవరికైనా వచ్చేసి వాళ్ళు వీడియో పెడితే క్రెడిట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది కదా. అట్లా కాకుండా నేనే ఇమీడియట్ దీని తర్వాత నెక్స్ట్ వీడియో అదే పెట్టేస్తాను, ఎందుకంటే ఆ సింపుల్ ఐడియా కూడా ఇంకోటి వచ్చింది కూడా నాకు చాలా బ్యూటిఫుల్ ఉంది, ఆ వీడియో కూడా మీరు చూసేసుకోండి. ఇప్పుడు నేను దీని అసెంబ్లింగ్ ప్రాసెస్ ఉన్న దీనికోసం నేను ఏం చేశాను, ఈ చిన్న మినీ ఇది నేను యూజ్ చేసింది బ్లిట్స్వుల్ఫ్ది ట్రాన్స్ రిసీవర్ బ్లూటూత్ది సింపుల్ ఇది. అంటే నేను తీసుకున్నప్పుడు ఇది నాకు కంపెనీ పంపినప్పుడు ఓన్లీ 1500 rupees ఉండింది. ఇది ఇప్పుడు 2000 change అట్లా చూపిస్తుంది. అంటే స్టాక్స్ లేనప్పుడు షార్టేజ్ ఉన్నప్పుడు రేట్ పెరిగిపోతుంది. వేరే కూడా చాలా వేరే ఇదే బ్లిట్స్వుల్ఫే తీసుకోవాలని ఏం లేదు, మీరు ఎనీథింగ్ ఏదైనా వాడచ్చు. 1000-1500 rupees కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు దీన్ని కంప్లీట్ అంటే దీనికి ఏం చేశాను మాడిఫికేషన్ అనేది చూపించి దీని డెమో కూడా చూపిస్తాను. ఇదండి నేను కంప్లీట్గా తయారు చేసిన చిన్న సర్క్యూట్. ఇది ఈ మోడ్యూల్ పైన ఎలా ఫిక్స్ చేయాలి అదంతా డీటెయిల్గా చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు చిన్న సర్క్యూట్ బోర్డు, నేను 9 volt బ్యాటరీ పైన టేప్ వేసేసి ఫిక్స్ చేశాను. 8 resistors, 1 Zener diode, 3 capacitors, 1 transistor తోటి తయారైంది. తర్వాత మీకు స్కిమాటిక్ డయాగ్రామ్ కూడా చూపించేస్తాను. ఇది బ్యాటరీ 9 volt ఇచ్చాను నేను, మీరు ఈవెన్ 3 volt 2 చిన్న బటన్ సెల్స్ ఇచ్చినా సరిపోతుంది. ఇక్కడ మీరు కండెన్సర్ మైక్ చూడొచ్చు, నేను వాడింది చీపెస్ట్ కండెన్సర్ మైక్, 5 rupees అది. మీరు అందులో 100-200 rupees కూడా ఉంటాయి. ఇంకా బెటర్ సౌండ్ క్వాలిటీ కావాలంటే కొంచెం కాస్ట్లీ మైక్ కూడా వాడచ్చు. ఇంకో సైడ్ నేను 3.5 mm జాక్ పిన్ పెట్టాను. ఈ మోడ్యూల్లో మీరు అది పెట్టేయాలి. పెట్టే ముందు మాత్రం మీరు రిసీవర్ మోడ్ నుంచి ట్రాన్స్మిటర్ మోడ్కి ఈ మోడ్యూల్ని చేంజ్ చేసుకోవాలి. అంటే TX మోడ్లో స్విచ్ చేంజ్ చేసుకుని ఆ జాక్ పిన్ పెట్టి, మీరు ఇంకో మోడ్యూల్ ఉంటుంది కదా అది కెమెరా పైన పెట్టింది, అది RX మోడ్లో పెట్టేసి రెండింటికి పేర్ చేసేస్తే కంప్లీట్ రెడీ ఉంటుంది. ఇంకా మీరు జస్ట్ ఇప్పుడు మా కనెక్ట్ అయిన తర్వాత ఇమీడియట్ రికార్డింగ్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఆ బ్యాటరీ చాలా రోజులు వస్తుందండి. అంటే మీకు 9 volt బ్యాటరీ నేను అనుకుంటా 4 రోజుల వరకు ఈజీగా వస్తుంది. ఇప్పుడు నేను మీకు స్కిమాటిక్ డయాగ్రామ్ కూడా చూపిస్తాను. ఇందులో వాడింది నేను ఒకటే NPN ట్రాన్సిస్టర్ అండి. ఇది ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఈజీ అర్థమవుతుంది. ఇది బేస్ ఎమిటర్ కలెక్టర్. నేను వాడింది BC549 అనే ట్రాన్సిస్టర్. 4 resistors, ఇక్కడ బైసింగ్ వోల్టేజ్ ఇచ్చేసి కామన్ ఎమిటర్ యాంప్లిఫైర్ అంటారు దీన్ని. ఇది నేను కామన్ ఎమిటర్ మోడ్లో ట్రాన్సిస్టర్ని యూజ్ చేశాను. దీనిలో మీకు 100 gain ఉంటుంది. అంటే మీకు 5 mV అరౌండ్ 500 mV అవుతుంది. దీనికి DC ఇక్కడ మీరు చూడొచ్చు 9 volt బ్యాటరీ ఇచ్చాను నేను. అంటే మీరు 3 volt కూడా ఇచ్చుకోవచ్చు. నేను 9 volt ఎక్కువ అయిపోతుందని చెప్పేసి ఒక 1K రెసిస్టర్ సిరీస్లో పెట్టించాను. ఇవన్నీ రెసిస్టర్ వాల్యూస్ నేను ఇక్కడ రాసేస్తున్నాను, ఎందుకంటే ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే చేసుకోవచ్చు. ఈ ట్రాన్సిస్టర్ BC549కి బదులు మీరు C2240 అని ట్రాన్సిస్టర్ వస్తుంది. అది వాడితే మీకు హిస్సింగ్ నాయిస్ ఏదైతే హిస్మన్ సౌండ్ వస్తుందో అది ఇంకా చాలా తక్కువ వస్తుంది. కానీ ట్రాన్సిస్టర్ అది C2240 చాలా కాస్ట్లీ ఉంటుంది. నేను అనుకుంటా 100 rupees ఉంటుంది ఒక ట్రాన్సిస్టర్. ఇది కండెన్సర్ మైక్కి మీరు ఒక వోల్టేజ్ డివైడర్ నెట్వర్క్ తయారు చేసి దానికి 3 volt కంటే ఎక్కువ ఇవ్వద్దండి. అందుకే నేను ఒక 3 volt జీనర్ డయోడ్ వేసి దాని వోల్టేజ్ని లిమిట్ చేసేసాను. దాని నుంచి యాంప్లిఫైర్ స్టేజ్కి నేను ఒక కెపాసిటర్ను రెసిస్టర్ తోటి కపుల్ చేసేసి ఇక్కడ 10 mF తోటి కపుల్ చేసేసాను కప్లింగ్. ఇంకా మీకు DC కూడా ప్యూరిఫికేషన్కి ఇంకొక 10 mF వాడేసాను. ఇక్కడ రెసిస్టర్ వాల్యూస్ అన్నీ చూసేసుకోవచ్చు. సింపుల్ ఇంతే. ఇది మీరు SMD కాంపోనెంట్స్లో తయారు చేసేసుకుంటే మీకు చాలా చిన్న సైజులో
ఎంత అంటే ఒక 25 పైసా కాయిన్ కంటే కూడా చిన్న సైజులో ఈ సర్క్యూట్ అయిపోతుంది. యాక్చువల్లీ ఈ సర్క్యూట్ వాళ్ళు ఆ మోడల్లో ఇచ్చేస్తే చాలా బాగుంటుంది. ఇంకో 100 రూపీస్ ఎక్కువ తీసుకొని మీకు డైరెక్ట్ బయట ఏం పెట్టే పని ఉండదు. ఈ బోర్డులో ఉన్న కాంపనెంట్స్ ఇవ్వండి, మీరు ఇక్కడ పాస్ చేసుకొని కూడా కావాలంటే సర్క్యూట్ చూసుకోవచ్చు. ఇంకో మోడల్ వచ్చేసి నేను సెకండ్ మోడల్ నథింగ్ దానికి ఏమి చేయలేదు, జస్ట్ ఈ స్విచ్ ఆర్ఎక్స్ మోడ్లో అంటే ట్రాన్స్మిషన్ కాకుండా రిసీవర్ మోడ్లో పెట్టేసి ఏదైనా మీరు డిఎస్ఎల్ఆర్ కెమెరా ఏది వాడినా కానీ దానికి మీరు 3.5mm to 3.5mm పిన్ ఉంటుంది కదా కన్వర్జన్ పిన్, ఆ పిన్ పెట్టేసి పవర్ ఆన్ చేసేసి మైక్రోఫోన్ ఇన్పుట్లో ఇచ్చేస్తే సరిపోతుంది. సింపుల్ ఇది. ఈ పిన్ అయితే నాకు దీంతో వచ్చింది ఫ్రీగా, అంటే ఈ మోడల్ అంటే దాని ప్యాకేజ్లో ఆ పిన్ వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు మైక్రోఫోన్ ఇన్పుట్ ఎనీ కెమెరా ఏ డిఎస్ఎల్ఆర్ అయినా తీసుకొని మీరు జస్ట్ ఈ మైక్రోఫోన్ ఇన్పుట్లో ఇది పెట్టేస్తే ఇంకా రెడీ అండి మీ కెమెరా. మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి షూటింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈజీ సింపుల్ మెథడ్, తక్కువ కాస్ట్లో అల్టిమేట్ ఉంటుంది. ఇప్పుడు మీరు దీని రికార్డింగ్ క్వాలిటీ ఎట్లా ఉందో నెక్స్ట్ క్లిప్లో చూసేసుకోండి. ఇందాక క్లిప్లో మీరు చూసారు కదా నేను కంప్లీట్ ఈ మాడ్యూల్కి నా సర్క్యూట్ అటాచ్ చేసేసి ఏం చేయబోతున్నాను అనేది, అంటే దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు చూపిస్తాను. ఎందుకంటే ఇది యాక్చువల్గా దీని ఇన్పుట్ 500 mV దీనికి కావాలి కాబట్టి మీరు డైరెక్ట్ కండెన్సర్ మైక్ దీనికి అటాచ్ చేస్తే ఆన్ అవ్వదు, ఎందుకంటే ఇందులో ప్లగిన్ పవర్ కూడా ఉండదు. కండెన్సర్ మైక్ నడవడానికి మీకు డిసి వోల్టేజ్ కూడా కావాలి కదా, ఆ ఆప్షన్స్ అన్నీ ఇందులో ఉండవు. కాకపోతే ఆ సర్క్యూట్ వీళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ ఇందులో ఇంక్లూడ్ చేయొచ్చు, అది చాలా చిన్న సైజులోనే తయారు చేసి ఇందులోనే పెట్టేయచ్చు, ఫ్యూచర్లో చేస్తారేమో. ఇంకోటి మీకు డిఫరెన్స్, ఇప్పుడు నేను మాట్లాడేది డైరెక్ట్ నా పానాసోనిక్ GH5 బిల్టిన్ మైక్రోఫోన్లో రికార్డ్ అవుతుంది. ఈ క్వాలిటీ ఆడియోకున్న ఇప్పుడు మనం ఈ మాడ్యూల్కి నా సర్క్యూట్ అటాచ్ చేసేసి మీరు సింపుల్గా జస్ట్ ఒక 3000 రూపాయల్లో తయారు చేసుకున్న మీ వైర్లెస్ గో లాంటి మైక్రోఫోన్ సౌండ్ క్వాలిటీకి డిఫరెన్స్ ఏంటిదో ఇప్పుడు చెక్ చేద్దాము. 30,000 రూపీస్ పెట్టి అది కొనాల్సిన అవసరం లేదనిపించింది నాకు, ఎందుకంటే నేను వాడే మైక్రోఫోన్ కూడా దీనికి, నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను కదా 5 రూపీస్ మైక్రోఫోన్ అని కండెన్సర్ మైక్రోఫోన్, 5 రూపాయల మైక్రోఫోనే దీన్ని కనెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే 5 రూపీస్ మైక్రోఫోన్లో ఈ క్వాలిటీ వస్తుందంటే మీరు ఇంకొంచెం 200 పెట్టి కొంచెం బెటర్ కండెన్సర్ మైక్ పెట్టుకుంటే ఇంత ఇంప్రూవ్డ్ సౌండ్ తెచ్చుకోవచ్చు అనేది మీకు ఐడియా వస్తుంది. ఇప్పుడు దీనికి కనెక్ట్ చేసి మనం చూద్దాం. ఎందుకంటే ఇప్పటిదాకా మీరు విన్నది ఆడియో బిల్ట్ ఇన్ కెమెరా మైక్రోఫోన్లో, నా నుంచి కెమెరా వచ్చేసి అరౌండ్ 12-13 ఫీట్ డిస్టెన్స్లో ఉంది. ఇప్పుడు ఇది కనెక్ట్ చేసి మీకు సౌండ్ క్వాలిటీ ఎట్లుందో చూపించేస్తాను. ఇప్పుడు ఇది కనెక్ట్ చేసేసానండి. ఈ మాడ్యూల్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మాట్లాడేది నేను ఇది 5 రూపీస్ మైక్రోఫోన్లో, జస్ట్ మధ్యలో నేను పెట్టిన ఒక సర్క్యూట్ ఉంది, ఇంకా మీకు బ్యాటరీ పవర్ ఉంది. ఆ 2 ఐటమ్స్ కూడా కంపెనీ అనుకుంటే ఇందులో ఇంక్లూడ్ చేయొచ్చు. అది చాలా సింపుల్, అది అంటే ఈజీ మెథడ్. అది ప్రొడక్షన్లోకి వెళ్తే ఆ సర్క్యూట్ కూడా అంత పెద్దగా అవ్వదు, ఎందుకంటే నేను నార్మల్ కాంపనెంట్స్ యూజ్ చేశాను. మీరు కావాలంటే SMD కాంపనెంట్స్ యూజ్ చేసుకుంటే దాంట్లో 1/5 సైజ్ అంటే చాలా చిన్న సైజ్, ఒక 25 పైసా కాయిన్ సైజ్లో కూడా మీరు ఆ సర్క్యూట్ని తయారు చేయొచ్చు, ఒకవేళ SMD కాంపోనెంట్స్లో మీరు డిజైన్ చేసుకుంటే. ఇలా ఉంటుందండి ఆడియో. హలో, చెక్ మైక్ టెస్ట్ విత్ DIY వైర్లెస్ గో మైక్. ఇది సింపుల్, మీకు ఇలాంటి బ్లూటూత్ మాడ్యూల్ తోటి ఇంత క్వాలిటీ తెచ్చుకోవచ్చు. దీని రేంజ్ వచ్చేసి బ్లూటూత్ది 10 మీటర్స్ ఉంటుంది కాబట్టి మీకు ఏం ప్రాబ్లం ఉండదు. 10 మీటర్స్ కంటే ఎక్కువ అసలు వైర్లెస్ మైక్రోఫోన్స్ ఎవరు వాడరు. ఇంకా మీరు 1000 రూపీస్ అట్లా ఎక్కువ పెట్టి తీసుకుంటే ఇందులో వేరే 100 మీటర్స్ వచ్చే మోడల్స్ కూడా ఉన్నాయండి. బ్లిట్స్వుల్ఫ్లో ఒకటి BS4 అనుకుంటా, ఆ మోడల్ మీకు 100 మీటర్స్ వరకు వస్తుంది. అంటే ఈవెన్ మీకు బెస్ట్ మైక్రోఫోన్ కంటే కూడా ఎక్కువ రేంజ్ ఉంటుంది దాన్ని. ఇంకోటి ఇందులో యాప్టెక్స్ HD సపోర్ట్ ఉంది, అంటే మీకు ఆడియో క్వాలిటీ కూడా దీని నుంచి వచ్చేది చాలా హై క్వాలిటీ ఆడియో ఉంటుంది కాబట్టి మీకు అంత క్వాలిటీలో కూడా పెద్ద తేడా అనిపించదు. జస్ట్ ఈ మైక్రోఫోన్, నేను 5 రూపాయల మైక్రోఫోన్ వాడాను, చీప్ కాంపోనెంట్స్ వాడి తక్కువ కాస్ట్లో మీకు అంటే ఒక 50 రూపాయల లోపే మొత్తం కిట్ తయారు చేసి చూపిస్తున్నాను. మీరు ఇందులో ప్రీమియం కాంపోనెంట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను వాడిన ట్రాన్సిస్టర్ 1 రూపీది, అందులో 1 రూపీది కాకుండా మీకు ప్రొఫెషనల్ గ్రేడ్ అల్ట్రా లో నాయిస్ ఆడియోకి ఎక్విప్మెంట్కి వాడే కొన్ని స్టూడియో మిక్సర్స్లో వాడే ట్రాన్సిస్టర్స్ వస్తాయి, C2240 అని ఆ మోడల్ ట్రాన్సిస్టర్స్. నేను నెంబర్స్ ఉంటే నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, నేను టెక్నికల్ స్పెక్స్ అవి చూసిస్తాను. అట్లాంటి ట్రాన్సిస్టర్స్ వాడితే మీకు ఇంకా అల్ట్రా లో నాయిస్ ఉంటుంది, అంటే మీకు హిస్సింగ్ నాయిస్ అనేది అసలు చాలా లో అయిపోతుంది, ఎక్సలెంట్ ఉంటుంది మీకు సౌండ్ క్వాలిటీ. అది ఇట్లా మీరు డిజైన్ చేసుకొని మీరు అంటే మీ నాలెడ్జ్ని అంతా యూజ్ చేయొచ్చు. చాలామంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అన్నీ తెలుసుండి కూడా ఏం చెయ్యరు, వాళ్ళు అన్నీ ట్రై చేస్తే ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు మా సన్ డాటర్ అసలు ఖాళీ ఉండరు,
కంపెనీస్ తోటి కాంటాక్ట్ అయ్యి ఏదో ఒకటి అంటే వాళ్ళకి ఏమన్నా కావాలంటే ఆటోమేషన్ కావాలన్నా ఏమన్నా ప్రాజెక్ట్స్ ఏమన్నా కావాలన్నా కానీ వాళ్ళు ఇట్లాంటి శాంపిల్స్ నేను కూడా లాస్ట్ 30 ఇయర్స్ నుంచి ఇవే వర్క్ చేసేది. పెద్ద అన్ని పెద్ద పెద్ద కంపెనీస్కి ప్యానెల్ బోర్డ్స్లో ఆటోమేటిక్ సిస్టమ్స్ కావాలంటే నేను చాలా డిజైన్ చేసి ఇచ్చేవాడిని. ఇదండి అయితే ఈరోజు మనం చేసిన వీడియో. మీకు ఎట్లా అనిపించింది? దీని సౌండ్ క్వాలిటీ ఉన్న 30,000 మైక్రోఫోన్ మీరు ఓన్లీ 3,000 రూపీస్లో చేసుకోవచ్చు. ఈ మీకు అంటే ఈ కాన్సెప్ట్ ఎట్లా అనిపించింది మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకోటి ఇది చేసిన తర్వాత నాకు ఇంకో సింపుల్ ఐడియా వచ్చింది, అది నెక్స్ట్ వీడియో చూపిస్తాను. దీంతో ఇంకో ఎక్సలెంట్ అంటే యూజ్ ఉంది ఇదే ఐటమ్ తోటి. అదేంటిది అనేది ఇంకో వీడియో చేశాను నేను. ఎందుకంటే అది ఇమీడియట్ ఎందుకు పెడుతున్నానంటే మళ్ళీ ఈ ఐడియా వేరే వాళ్ళకి ఎవరికైనా వస్తే వాళ్ళు కూడా పెట్టుకొని అంటే వాళ్ళు క్రెడిట్ తీసుకుంటారు, వాళ్ళకి ఎందుకు పోవడం ఈ ఐడియా నాకే ఫస్ట్ వచ్చింది కదా అని చెప్పేసి నేను ఇంకో వీడియో కూడా ఇమీడియట్ దీని తర్వాత చేసేస్తున్నాను. అది ఇంకా యూస్ఫుల్, అది కూడా మీకు నెక్స్ట్ వీడియో చూసేసుకోండి మీరు, ఎందుకంటే ఎవరికైనా యూజ్ రావచ్చు ఆ వీడియో. సరే అండి, మరి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. దాని పక్కనున్న బెల్ బటన్ మాత్రం కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి ఇంకో వీడియోలో వేరే ప్రోడక్ట్ తోటి కలుస్తాను. బాయ్.